భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి రమణ అధ్యక్షతన బొబ్బిలి నియోజకవర్గంలో గిరిజనులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి రమణ మాట్లాడుతూ, గోపాలరెడ్డిపేట, జైహింద్పేట పంచాయతీల పరిధిలో గిరిజనులు దాదాపుగా 100 సంవత్సరాల నుండి నివాసముంటున్నారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు గాని ఫారెస్ట్ అధికారులు గాని ఎటువంటి సర్వేను నిర్వహించలేదని, అందువలన గిరిజనులకు ఇంతవరకు ఎటువంటి పట్టాలను అధికారులు ఇవ్వలేదని తేల్చారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి గిరిజనులు నివాసముంటున్న ప్రాంతాలు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి చెందినవని, గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మరియు ఫారెస్ట్ అధికారులు సమగ్రమైన సర్వే నిర్వహించి నిజమైన గిరిజనులను గుర్తించి అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు సాగుభూమి అందించారని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు మరియు గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బొబ్బిలి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గిరిజనులు దాదాపుగా గోపాలరెడ్డిపేట, చేహెచ్చుపేటలతో పంచాయతీలో 100 సంవత్సరాలు బట్టి వాళ్ళ తాత ముత్తాతల నుంచి నివాసంలో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ యంత్రం కానీ పారిశుద్ధ అధికారులు కానీ సమగ్రమైన సర్వే జరిపించలేదు. సమగ్రమైన సర్వే జరిపించి గిరిజన సాగు చేసిన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి తగినటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా చేయలేదు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్ అధికారులు వీళ్ళ మీద తప్పుడు కేసులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో వాళ్ళు సర్వే జరిపించి నిజమైన గిరిజనులు ఎవరైతే ఉన్నారో, సాగులో గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అటవీ ఆకలి చట్టం ప్రకారంగా ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల ప్రభుత్వం భూమి ఇవ్వాలి కాబట్టి